ओम नमो वेदात्मकाय वेंकटेशाय यो ब्रह्मादि सुरान् मुनींश्च मनुजान् ब्रह्मोत्सवाय गतान् दृष्ट्वा हृष्टमना बभूव बहुशः तैरर्चितः संस्तुतः तेभ्यो यः प्रददाद्वरान् बहुविधान् लक्ष्मीनिवासो विभुः श्रीमद्वेङ्कट भूधरेन्द्ररमणः कुर्याद्धरिर्मङ्गलम्। मङ्गलमूर्त्तियैन श्रीनिवासस्वामि वारि శక్తి ఎంతది అనంటే ప్రతినిత్యము కూడా బ్రహ్మాది దేవతలందరూ ప్రాతఃకాలంలో స్వామివారికి సుప్రభాతం జరిగేటటువంటి సందర్భంలో అందరూ కలిసిగట్టుగా తిరుమల క్షేత్రానికి విచ్చేసి ప్రతినిత్యము స్వామివారిని ప్రార్థించి కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే అంటూ వాళ్ళు కూడా భక్తిగా స్వామివారి మేలుకొలుపు చేసి ఆ పైన లోకరక్షణార్థం హే స్వామిన్ మీరు మమ్మల్ని అందరినీ కూడా మా యొక్క స్థానముల యందు కూర్చుండబెట్టి మమ్మల్ని నియోగించి లోకరక్షణం చేయవలసినది మమ్మల్ని నడిపించవలసింది అని చెప్పి ఆయన అనుగ్రహాన్ని స్వీకరించి బయలుదేరి వెళ్ళి లోకపాలనం చేస్తారు। అంతటి పరమ భక్తితోటి దేవతలందరూ కూడా వస్తే స్వామివారు తనయందు అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నటువంటి భక్తుణ్ణి ఏ విధంగా అయితే అనుగ్రహిస్తారో వారిని కూడా అదే విధంగా అనుగ్రహించి వారందరినీ కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళమని ఆదేశిస్తూ ఉంటారు। ప్రతినిత్యం తిరుమల క్షేత్రంలో జరిగేటటువంటి క్రియ ఇది। అందుకే తిరుమల అత్యంత పవిత్రమైన క్షేత్రం అని చెప్పి చెప్పుకోవడం ప్రతినిత్యము కూడా తిరుమల నామస్మరణ మనందరం కూడా ఈ విధంగా చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది। ఇటువంటి దివ్య క్షేత్రంలో మనందరం ప్రతినిత్యం పరమ పవిత్రమైన గ్రంథాన్ని చక్కగా పారాయణ చేసుకుంటూ లోకధర్మాలు వైదిక ధర్మాలు లౌకిక ధర్మాలు సామాజిక ధర్మాలు వ్యక్తిగత ధర్మములు అన్నిటినీ కూడా తెలుసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ జ్ఞానప్రదం అరణ్యపర్వ అనేటటువంటి మాటని సార్థకం చేసుకుంటూ ఉన్నాం। ఇటువంటి దివ్యమైనటువంటి అవకాశాన్ని మనకు కలగజేసిన ఆ దివ్యమూర్తికి మనందరం కూడా ప్రణమిల్లుతూ ఆచార్యముఖంగా ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం। దేవదేవుని ఆశీస్సులను పొందుదాం। విఘ్నేశ్వర ధ్యానం नमस्ते गणनाथाय गणानां पतये नमः भक्ति प्रियाय देवेश भक्तेभ्यः सुखदायक श्रीनिवास ध्यानम् अनंत वेद संवेद्यं निर्दोषं गुणसागरं अतीन्द्रियं नित्यमुक्तं श्रीनिवासं भजे निशं श्रीकृष्ण ध्यानम् वंदे नवघनश्यामं पीतकौशेयवाससं सानंदं सुंदरं शुद्धं श्रीकृष्णं प्रकृते परं व्यासध्यानं वेदव्यासं स्वात्मरूपं सत्यसंधं पराजनं शांतं जितेन्द्रियक्रोधं सशिष्यं प्रणमाम्यहम्। अथ संकल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य जगद्रक्षणार्थमवतीर्णस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषां भक्तजनानां आदिव्याधिनिवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं सर्वारिष्टनिवृत्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षाख्य चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थं समस्तपापक्षयार्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमन्महाभारते
वनपर्वणि यथाशक्ति अष्टाविंशोऽध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्य मुखेन करिष्यामहे। श्रीकृष्ण परब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। एते चान्ये च बहवः नित्यं दोषाः क्षमावताम् अथ वैरोचने दोषान् इमान् विद्य क्षमावताम्। अस्थाने यदि वा स्थाने सततं रजसावृतः क्रुद्धो दण्डान् प्रणयति विविधान् स्वेन तेजसा। ప్రహ్లాద మహానుభావుడు, ధర్మజ్ఞుడు, బలిచక్రవర్తికి ప్రతిరోజు కూడా సహనంతో ఉంటే ఏమాత్రము కూడా తన ధర్మాన్ని గుర్తు తెచ్చుకోక అధర్మాన్ని మాత్రమే ఆశ్రయించే విధంగా ప్రవర్తించేటటువంటి వాడు చివరికి కష్టాల్ని పొందుతాడు తప్ప అతనికి ఎప్పటికీ కూడా క్షేమం చేకూరదు అని చెప్పి వివరంగా తెలియజేశారు. ఆ సహనం ఎంతవరకో అంతవరకే ఉండాలి తప్ప అది హద్దు మీరకూడదు అని ఉపదేశించారు. ఇక ఆ పైన చెప్తున్నారు, ఏతే చాన్యే చ బహవః నిత్యం దోషాః క్షమావతాం అంటున్నారు ప్రహ్లాదుడు. నాయన బలి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ దోషములే కాదు, పుత్రులు అవమానించడం, సేవకులు అవమానించడం, భృత్యులు అవమానించడం, భార్య అవమానించడం, తనకి సంబంధించినటువంటి అందరూ కూడా బంధువర్గము, మిత్రగణము, సంఘంలో ఉండేటటువంటి వ్యక్తులు అందరూ అతన్ని అవమానించడము, అతన్ని ఉపేక్షించడము, అతన్ని కష్టపెట్టడము, చివరికి అతన్ని నాశనం చేయడము అనేటటువంటివి ఈ దోషములే కాక అన్యే బహవహ ఇంకా ఎక్కువ దోషములు ఎన్నో. నిత్యము కూడా సహనమే 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 అని చెప్పి తన శక్తిని పూర్తిగా మరిచిపోయి వ్యవహరించేటటువంటి వ్యక్తికి కలుగుతాయి. అందువల్ల ఎల్లప్పుడూ కూడా క్షమ అనేది వద్దు. ఈ రకంగా ఉంటే చివరికి నశించిపోతున్నాడు అని అంటున్నారు కదా, ఆ నశించిపోయిన తర్వాత కూడా కలిగేటటువంటి దోషాలే ఉంటాయండి. అంటే ఇక్కడ ఇంతవరకు మనం నశించిపోవడం అన్నంతవరకు కూడా ఇహలోకానికి సంబంధించిన విషయం. ఈ పైన ఇంకా దోషాలు కలుగుతాయి అని అంటే ఈ పైన ఇంకో లోకం ఉంది, దాన్నే మనం పరలోకం అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఇక్కడ చేసినటువంటి కొన్ని తప్పులు ఉంటాయే, దండించవలసిన వాడిని దండించకపోవడం, దారిలో పెట్టవలసినటువంటి వాడిని దారిలో పెట్టకపోవడం, ఏదో సహనం సహనం అనేటటువంటి భావనతోటి ఎవరు ఏ తప్పు చేసినా సరే వదిలిపెట్టేస్తూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల ఇక్కడ కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి. ఎందుకనంటే మనం అవతల వాడిని విడిచిపెట్టినప్పుడు వాడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు, ఆ తప్పుల వల్ల ఇంకొకడెవరో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలా ఇబ్బంది పడ్డప్పుడు ఆ ఇబ్బంది వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి అని అంటే పాపం అని చెప్పాలి. ఈ పాపానికి ప్రత్యక్ష కారణం ఎవరు? మనం వదిలిపెట్టినటువంటి వాడు. పరోక్ష కారణం ఎవరు? మనం. అంటే ఒక పాపంలో కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పినట్లుగా ఈ పాపం అనేటటువంటి దాంట్లో సాక్షాత్తుగా కర్త అంటే పాపం చేసేటటువంటి వాడు వాడైతే వాణ్ణి వదిలిపెట్టినటువంటి పాపం
కారయిత అంటే వాడితో ఆ పాపాన్ని చేయించినటువంటి పాపం మనకి వచ్చి పట్టుకుంటుంది. దీనివల్ల పరలోకంలో దోషం అనేది ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గరుడ పురాణాన్ని మొత్తాన్ని ఒకసారి చదువుకోవాలి. అంధదామిశ్రం, లోహశంఖం ఇత్యాది ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో ఆ కష్టాలన్నీ అనుభవించి మళ్ళీ పునరభిజననం, పునరభిమరణం, పునరభిజనని, జఠరే శయనం దాకా వస్తే గానీ ఈ మొత్తం వ్యవహారం పూర్తవదు. కాబట్టి ఇన్ని దోషాలు చూడండి, ఇహలోకంలోనా శాంతి లేదు, సుఖం లేదు, పరలోకంలోనా మళ్ళీ కష్టాలు. ఇన్ని కష్టాలు పడిన తర్వాత ఈ పాపంలో ఏదో ఒకటి మిగిలిపోవడం వల్ల మళ్ళీ భూలోకంలో మనుష్య జన్మ ఎత్తి తీరవలసిందే, మళ్ళీ సంసార సాగరంలో తిరగవలసిందే. ఇట్లా కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. మోక్షం ఎప్పుడు? ఈ యొక్క జీవనానికి పరమమైనటువంటి లక్ష్యం సాధించేది ఎప్పుడు? అందువల్ల అంటే ఒక్క గుణం మనలో కాస్త ఎక్కువైతే కలిగేటటువంటి దోషం గురించి ఇంత వివరంగా చెప్తూ వచ్చారు. ఏతేచ అన్యే బహవహ నిత్యం దోషాహ, అంటే ప్రతినిత్యము కూడా నిత్యం దోషాహ అన్నారు. అంటే ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఇలాంటి దోషములు క్షమావతాం అంటే అత్యంత సహనశీలికి కలుగుతూ ఉంటాయి. కావున ఎప్పుడు సహనం పనికిరాదు, అప్పుడప్పుడు సహనం ఉండాలి, అప్పుడప్పుడు కోపాన్ని ప్రదర్శించాలి, ఆగ్రహాన్ని చూపించాలి. కొంచెం ధర్మం గతి తప్పుతోంది అని తెలుసుకున్నటువంటి మరుక్షణం మనలో ఉండేటటువంటి ధర్మమూర్తి నిద్ర లేచి తీరవలసినదే. అవతల ఎవరైతే హద్దుమీరి ప్రవర్తిస్తున్నారో అటువంటి వాడు అత్యంత ఆప్తుడు కావచ్చు, ఆత్మీయుడు కావచ్చు, పుత్రుడు కావచ్చు, భార్య కావచ్చు, సేవకుడు కావచ్చు, భృత్యుడు కావచ్చు, మిత్రుడు కావచ్చు, మిత్రగణ సంబంధీకుడు కావచ్చు, పక్కింటి వాడు కావచ్చు, ఎదురింటి వాడు కావచ్చు, ఎవడైనా సరే మనతో వాళ్ళకి అవసరం ఉన్నా, మనకి వాళ్లతో అవసరం ఉన్నా అటువంటి వాటిని పట్టించుకోక గతి తప్పినటువంటి వాణ్ణి మళ్ళీ సన్మార్గంలో నడిపేటటువంటి సమయంలో లేక మన ధర్మాన్ని మనం వదిలిపెట్టకుండా సక్రమమైనటువంటి మార్గంలో మన జీవనాన్ని మనం కొనసాగిస్తూ ఎక్కడా కూడా త్రుటి అనేటటువంటిది లేకుండా, ఎక్కడా ధర్మహాని జరగకుండా, ఎక్కడా ఎవరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేట్టుగా ఏ విధంగా అయితే ప్రవర్తించి తీరవలసినటువంటి క్షణం ఉన్నదో అటువంటి క్షణంలో ధర్మార్థం ఒక్కసారి మనలో ఉండేటటువంటి ఆగ్రహాన్ని అవనిద్ర వాడికి చూపించి కొంచెం కఠినంగా అయినా సరే కాఠిన్యాన్ని మొత్తాన్ని చూపిస్తూ ఇది తప్పు, ఇది దోషం, ఇట్లా చేస్తే నీకు అపకారం జరుగుతుంది, నువ్వు పిచ్చి వేషాలు వేస్తున్నావు అనేంతవరకైనా సరే వెళ్ళిపోయి అవతల వాణ్ణి మళ్ళీ సన్మార్గంలో పెట్టి ధర్మం గతి తప్పకుండా చూసుకున్నటువంటి వాడికి మాత్రమే ఈ లోకంలో సుఖం అనేటటువంటి ఉంటుంది తప్ప అది లేక సహనం ఒకరిని అంటే నన్ను వాళ్ళేమన్నా అనుకుంటారేమో అనేటటువంటి భావనతో అవతల వాళ్ళ విషయంలో మనం కొంచెం ఉదాసీనంగా వ్యవహరించి వాడి కర్మకి వాడు పోతాడు, వాణ్ణి నేను వదిలిపెట్టేస్తాను, నాకు సంబంధం లేదు, నాకు సంబంధించిన విషయం కాదు, నాకు దీంతో ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు అనేటటువంటి మాటల్ని పెట్టుకుని అతి మంచితనం అనేటటువంటి ఒక కప్పు కప్పుకుని ఇక నాకు ఇటువంటి విషయాల్లో అవగాహన లేదని చెప్పి తప్పించుకుని తిరుగుదామని చూసినట్లయితే వాణ్ణి ఈరోజు వదిలిపెట్టినటువంటి ఈ పాపం ఏదో ఒక రోజుకి వాడే మళ్ళీ మనల్ని ముంచేసేంత వరకు వచ్చి చివరికి మనకి కష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎప్పటికీ కూడా సహనం అనేటటువంటి మాటని అలాగే నేను పాటిస్తాను అని మాత్రము భావించవద్దు, అప్పుడప్పుడు ఆగ్రహం కావలసినదే అని స్పష్టంగా ఇన్ని శ్లోకముల్లో చెప్పినటువంటి తాత్పర్యాన్ని మళ్ళీ ఇంకొకసారి బలిచక్రవర్తికి చెప్తున్నట్లుగా ఏతేచాన్యే చ బహవ నిత్యం దోషాః క్షమావతాం అని ఒక్క పాదంలో ఆ ప్రహ్లాద స్వామి వారు బలిచక్రవర్తికి మళ్ళీ ఇంకొకసారి పునరుద్ఘాటించినట్లుగా తెలియపరిచారు. బాగుంది, చాలా వివరంగా ఉన్నది. అంటే ఎప్పుడూ కూడా సహనాన్ని దగ్గర పెట్టుకోవద్దు, ఇంతే కదా తాత్పర్యం. సరే, అయితే నేను సహనంగా ఉండకూడదు కాబట్టి నిత్యము కూడా నా ఆగ్రహాన్ని చూపిస్తూ ఉంటా,
ఎదురుగా వచ్చినటువంటి వాణ్ణి నవ్వుతూ పలకరించాల్సిన అవసరమే ఉన్నది అది కూడా సహనమేగా ఆ బాగున్నాలే అన్నట్టుగా వ్యవహరిస్తా చిన్న తప్పు చేసినా సరే నేను నా కోపాన్ని చూపిస్తూ ఉంటా అని ఎవరైనా సరే ఈ కొంచెం సహనం ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టి ఇక కోపాన్నే చూపించాలని చెప్పి చెప్పారు పవన్ కుమార్ శర్మ గారు అందువల్ల ఆ పని చేస్తాం కోపమే అని ఎవరైనా నిర్ణయించుకుంటారేమోనని అలా వద్దని చెప్పి మళ్ళీ ఇంకొకసారి బలిచక్రవర్తికి ప్రహ్లాద స్వామి వారు వివరంగా చెప్తూ ఉన్నారు అథ వైరోచనే దోషాన్ ఇమాన్ విద్ధి అక్షమావతాం అసలు సహనమే లేకుండా ఎగిరి పడుతూ ఉండేటటువంటి వాడికి నిత్యము కూడా ఆగ్రహాన్ని ప్రదర్శించేటటువంటి వాడికి ఏ స్థలంలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియక నోరుంది కదా శరీరం ఉంది కదా అధికారం ఉంది కదా అవకాశం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఎవరి మీద పడితే వారి మీద వాళ్ళ యొక్క కోపాన్ని మొత్తాన్ని ప్రదర్శిస్తూ ఉంటారే కొందరు వాళ్ళకి కలిగేటటువంటి దోషాలు కూడా చెప్తాను విన్నాయన అంటూ ఆరంభించి అస్థానే యదివాస్థానే సదదం రజసావృతః ఇక సత్వ రజస్తమో గుణాలు అని చెప్పి మూడు ఉంటాయి సత్వగుణమే మనందరికీ ఉండవలసినది రజోగుణం ఎప్పటికీ పనికిరాదు తమో గుణం అసలు మనం ముట్టుకోవలసినటువంటి అంశం కాదు అని చాలా స్పష్టంగా ఇన్నేళ్ల పాటు మనం విన్నటువంటి ఈ పురాణ గాథల వల్ల స్పష్టం చేసుకుని ఉన్నాం ఇక ఈ సత్వగుణాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ కూడా రజోగుణ సంపన్నుడై ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేటటువంటి వాడికి కలిగేటటువంటి నష్టాలు ఏమిటి అంటే అస్థానే యదివాస్థానే అస్థానము ఇది బాగా గుర్తెరగాల్సినటువంటి మాట అండి మనందరం కూడా నిత్యము దీన్ని స్మరించుకోవలసినటువంటిది ఏది యోగ్యమైన స్థానము ఏది అనుకూలమైనటువంటి ప్రదేశము ఏది అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి ప్రధానంగా కేవలం ఈ సందర్భంలోనే కాదు మనం నవ్వాలి అనుకున్నాం అనుకోండి అది స్థానమా కాదా మనం గట్టిగా ఏడవాలనుకున్నాం అనుకోండి అది స్థానమా కాదా కొంతమంది ఉంటూ ఉంటారు బ్రహ్మాండంగా పెళ్ళో గృహప్రవేశమో ఏదో జరుగుతూ ఉంటుంది ఇంట్లో బయలుదేరి వస్తారు వచ్చి ఒకరోజంతా మనతో కాలక్షేపం చేస్తారు శుభ్రంగా మనం బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం హడావిడిలో ఉంటాం ఓ పక్క మేళతాళాలు ఇంకో పక్క వేద పండితుల మంత్రోచ్చారణలు ఇంకో పక్క బంధువుల యొక్క కలివిడితనం ఇదంతా హడావిడిగా ఉంటూ ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకు గుర్తొస్తుందో తెలియదు ఎప్పుడు గుర్తొస్తుందో తెలియదు ఒక్క విషయం గుర్తొస్తుంది పాతికేళ్ల క్రితం జరిగింది ఎక్కూర్చుంటారు అట్లా ఏడుస్తూ ఉంటారు ఏమిటి ఇంత మంచి సందర్భంలో ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ రోజు అలా జరిగిందంటారు ఇప్పుడు ఎందుకది పోన్ నిన్నొచ్చావు ఈ ఏడిపేదో నేను నిలవచ్చుగా ఏదో ఊరడించేవాళ్ళం ఇప్పుడు గుర్తొస్తుంది సరిగ్గా సమయానికి గుర్తొస్తుంది అది చూసేటప్పటికీ నలుగురికి కూడా ఒక విరక్తి పుడుతూ ఉంటుంది అందరూ కూడా మనస్సుని కష్టం పెట్టుకుంటూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు అప్పటిదాకా ఉన్నటువంటి అంత అత్యంత శోభాయమానమైనటువంటి ఆ వాతావరణం ఉందే అది మొత్తం భ్రష్టుపట్టిపోతుంది లక్షలు ఖర్చు పెట్టి చేసుకునేటటువంటి యజమానికి ఆయన తరపున వచ్చినటువంటి బంధువులకి ఎవరికి సుఖం ఉండదు ప్రశాంతత ఉండదు అయిపోతుంది ఆ సందర్భం అయిపోతుంది ఆ రాత్రికో పగలో పడుకుంటారు లేచిన తర్వాత మళ్ళీ మామూలుగానే మనందరితో కలిసి తిరుగుతూ ఉంటారు ఇదేమిటో అర్థం కాదు ఆ ఏడుపు ఎప్పుడు మాయమైపోయిందో తెలియదు పోనీ ఏడుపు పోగొట్టుకోవడానికి ఏం చేశారో తెలియదు ఆ సమయంలో మటుకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఏడ్చేస్తూ ఉంటారు ఎంతమంది ఉంటారంటే ఇట్లాంటి వాళ్ళు విచిత్రమైనటువంటి స్వభావం వాళ్ళు ఏమిటి కారణం అంటే అది అప్పుడు ఏడవడానికి సరైనటువంటి సమయమా కాదో తెలుసుకోవాలి అది యోగ్యమైన ప్రదేశమా కాదో తెలుసుకోవాలి ఇష్టం వచ్చినట్టు తిరగచ్చనేటటువంటి అవకాశం ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మనం తిరుగుతామా
ఏది స్థానము ఏది స్థానం కాదు చూసుకోవట్లే అట్లానే నవ్వడానికి ఏడవడానికి అరవడానికి కోపం చూపించడానికి లేక అతి వంచితనాన్ని చూపించడానికి ఇటువంటి వాటన్నిటికీ కూడా స్థలములంటూ కొన్ని ఉంటాయి సమయాలు కొన్ని ఉంటాయి ప్రదేశములు కొన్ని ఉంటాయి వీటిని గుర్తెరిగి ఏ సమయంలో మనం మన యొక్క భావావేశాలన్నిటిని కూడా చూపించుకోవాలో మనలో ఉండేటటువంటి ఉద్విగ్నతలన్నీ మనం బయటపెట్టుకోవాలో మనలో ఉండేటటువంటి ఆలోచనల్ని నలుగురితో పంచుకోవాలో ఆ సమయాన్ని గుర్తెరిగి ఆ విధంగా ప్రవర్తించినట్లయితే అటువంటి వాడు నలుగురిలోనూ పూజ్యుడవుతాడు దయచేసి చిన్న పిల్లలకి చెప్పండి వయసులో ఉండేటటువంటి పిల్లలకి చెప్పండి కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి పిల్లలకి చెప్పండి ఏ సమయంలో నవ్వాలి ఎప్పుడు ఏడవాలి ఎప్పుడు అత్యంత ఆనందాన్ని ప్రపంచానికి చూపించాలి ఎప్పుడు ఏ సమయంలో భయపడుతూ ఉండాలి ఎప్పుడు జాగృతగా ఉండాలి ఎవర్ని చూసి ఎట్లా ఉండాలి ఎవరితోటి ఎట్లా వ్యవహరించాలి ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు అలవాట్లు ఆ ఆగ్రహవేశాలు ఇవి ఏ విధంగా చూపించుకోవాలో ఎట్లా ప్రవర్తించాలో తెలియకపోతే రాబోయే సమాజం చాలా కష్టాలు పడుతూ ఉంటుంది దానివల్ల మనకి అభివృద్ధి అనేది ఏమీ ఉండదు జీవనంలో గాని రాష్ట్రంలో గాని దేశంలో గాని మనం ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళలేం చాలా అత్యద్భుతమైనటువంటి పదాన్ని ఇక్కడ ప్రహ్లాద స్వామి చెప్తూ ఉన్నారు సాక్షాత్తుగా అస్థానే యదివాస్థానే ఏది యోగ్యమైన స్థానమో ఏది యోగ్యమైనటువంటి స్థానం కాదో లేక ఏది సరైనటువంటి సందర్భమో సకాలమో ఏది అకాలమో అది గుర్తెరగక తన దగ్గరికి వచ్చేటటువంటి వారికో లేక తనని ఆశ్రయించి ఉన్నటువంటి వారికో లేక తన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారికో చెడు చేసేటటువంటి విధంగా నిత్యము రజోగుణంతోటి నిండిపోయి ఉన్నటువంటి వాడై క్రుద్ధః దండాన్ ప్రణయతి వివిధాన్ స్వేన తేజస అలా స్వేచ్ఛగా ఉండేటటువంటి వాడు క్రుద్ధుడు అంటే కోపం కలిగినటువంటి వాడు తన గొప్పతనాన్నో తన దగ్గర ఉండేటటువంటి ఒక విశేషాన్నో చూసి తనని నమ్ముకుని ఉండేటటువంటి వారిని లేక తన ఆత్మీయులని తన బంధువులని వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అతను విమర్శిస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు అటువంటి వారిని కష్టపెడుతూనే ఉంటాడు ఎప్పటికప్పుడు అటువంటి వారిని నానా విధములైనటువంటి బాధలకి గురి చేస్తూ ఉంటాడు అనేక విధాలుగా వాళ్ళందరినీ కూడా దండిస్తూ ఉంటాడు దీనివల్ల అతనికి శాంతి ఉండదు అతన్ని నమ్ముకున్నటువంటి వారికి శాంతి ఉండదు నాయనా బలి జాగ్రత్తగా విను అని చెప్పి ఆ పైన మిత్రై సహ విరోధం చ ప్రాప్నుతే తేజసావృతః ఆప్నోతి ద్వేష్యతాం చైవ లోకాత్ స్వజనతస్తథా ఇంకో పెద్ద మాట చెప్తూ ఉన్నారు మిత్రై సహ విరోధం చ ప్రాప్నుతే చూడండి తేజస ఆవృతః అన్నారు ఈ శ్లోకంలో తేజస్సు అంటే మితిమీరినటువంటి కోపం అనేటటువంటి అర్థం చెప్పుకోవాలి క్రోధం అని చెప్పి చెప్పుకోవాలి ఇక్కడ మనం అర్థం ఆ క్రోధ స్వభావంతో ఉండేటటువంటి వాడు ఆ కోపాన్ని తనలో పెట్టేసుకున్నటువంటి వాడు మిత్రై సహ విరోధం చ ప్రాప్నుతే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈనాటి పిల్లలందరూ కూడా ఏమిటంటే స్నేహం ఎక్కువ రోజులు ఉండాలి మనం నలుగురితో స్నేహంగా ఉండాలి అన్నప్పుడు కొన్ని కొన్ని గుణాలు ఉన్నాయి పంచతంత్రం ఇట్లాంటి గ్రంథాలు చక్కగా అలాంటివి చదువుతూ ఉంటే ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది పిల్లలకి అవన్నీ కూడా తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పాలి ప్రతిరోజు కూడా పంచతంత్రం ఒక్కటి నిజంగా చక్కగా చదువుకున్నటువంటి వాడికి జీవితంలో
ఒకరి చేతిలో మోసపోవడమో లేక ఒకరి దగ్గర అవమానపడడమో అనేటటువంటిది ఉండదు. అంత జీవిత పాఠాన్ని నేర్పుతుంది ఆ గ్రంథం. అటువంటి ఆ పంచతంత్రాది గ్రంథాల్లో చెప్పినటువంటి గుణాల్లో నిజాయితీ ఒకటి ఉండాలి, ఆత్మీయత ఒకటి ఉండాలి, ప్రేమ ఒకటి ఉండాలి, స్నేహం కొన్ని రోజులు గడవాలి ఉండాలి అని అంటే అని చెప్తూ మొట్టమొదటి మాట ఏం చెప్పారు అని అంటే కోపం ఉండకూడదు అని చెప్పారు. ఎప్పుడైతే కోపం కలుగుతుందో, ఎప్పుడైతే మనం ఆవేశంగా నలుగురు మీద మనమే మనకుండేటటువంటి భావాన్ని తెలియజేస్తామో రుద్దుతామో అటువంటి సందర్భంలో స్నేహం చెడిపోతుంది అని చెప్పారు. ఇక్కడ స్పష్టంగా అంటూ ఉన్నారు మిత్రై సహ విరోధం చ ప్రాప్నుతే. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఇక్కడి నుంచి వచ్చినటువంటిదే. ఎప్పుడైతే కోపంతో ఆగ్రహంతో ఆవేశంతో ఒక వ్యక్తి ప్రవర్తిస్తాడో, ఎప్పుడైతే కోపాన్ని పెట్టుకుంటూ ఉంటాడో, అటువంటి వాడు తన జీవితంలో అత్యంత నమ్మదగినటువంటి వ్యక్తులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారితోటి విరోధాన్ని పొందుతూ ఉన్నాడు. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, చాలా స్నేహంగా ఉండేవాళ్ళు, చాలా మంచివాళ్ళు. అటువంటి వాళ్ళు ఒకరోజు ఒక ఊరికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరంలో మంచినీళ్ళ బావి కనిపిస్తోంది అన్నాడు ఒక అతను. పక్కన ఉన్నటువంటి వాడు అన్నాడు, నీకు కళ్ళు పోయినాయి, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు, నీకేమన్నా ఆలోచన ఉందా? మనం వెళ్ళేదేమో అరణ్యం లాంటి ప్రదేశంలోంచి, ఇక్కడ బావెందుకుంటుంది పిచ్చివాడా అని మాట్లాడాడు. వాడు తట్టుకుంటాడా? ఆ ఒక్క కారణంతో ఇదంతో నేను ప్రయాణం చేయడం అనవసరం అని చెప్పి నిశ్చయించుకున్నాడు. నీతో నేను రాను అని చెప్పాడు. ఇతను బయలుదేరి వెళ్ళాడు. ఒక్కడు నువ్వు రాకపోతే నేను వెళ్ళలేనానని అలా వెళ్తూ వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ ఓ సింహం వచ్చింది, శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయింది. ఎవరిప్పుడు నష్టపోయింది? ఏంటి కారణం? అల్లంత దూరంలో ఒక బావి ఉంది అని అంటే నాకు కనిపించట్లేదయ్యా అని చెప్పకూడదు, లేక ఉంటే ఉంటుందేమో అనుకోకూడదు. ఇన్ని మాటలు మాట్లాడడంతో అంటే మిత్రుడితోటి ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం అతను కోల్పోవడం వల్ల చివరిలో ప్రాణాన్ని కోల్పోయాడు అని చెప్తుంది ఈ కథ. ఇటువంటి స్వభావం అంటే ఆగ్రహంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది కదా అని చెప్పి మాట్లాడడం మొదలు పెడితే, కోపాన్ని చూపిస్తే స్వజనులు అనేటటువంటి వారు, మిత్రుడు అతన్ని మించినటువంటి వరం ఇంకోటి మనకేమీ లేదు. ఒక మిత్రుణ్ణి సంపాదించుకుంటే అతన్ని మించినటువంటి ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచంలో ఎవరో ఉండరు. ఆ మిత్రధర్మం అంత గొప్పది. అటువంటి వారిని పోగొట్టుకోవడం దేనివల్ల? ఈ క్రోధం వల్ల, కోపం వల్ల. అది వద్దు, అలా చెయ్యకూడదు. పైగా ఆప్నోతి ద్వేష్యతాం చైవ లోకాత్ స్వజనతస్తథ. స్వజనులు అంటే చూడండి, చాలా దగ్గర వాళ్ళందరూ కూడా నీతోటి విరోధం పెట్టుకుని విడిపోతారా నాయన అని చెప్తున్నారు బలిచక్రవర్తికి. స్వజనత, స్వజనులు అని అంటే మన ఇంట్లో ఉండేటటువంటి వారు, మన ఆత్మీయులు, మన బంధువర్గము, మన పుత్రులు, భార్య, తల్లిదండ్రులు, ఇటువంటి వారందరూ కూడా. నిన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయేటటువంటిది ఎప్పుడు అంటే నీలో ఉండేటటువంటి కోపాన్ని చూసే. ఈ కోపం అనేటటువంటి దాన్ని మన వాళ్ళు ఏదో పెద్దగా ఊహించుకుని, ఒకడి కొడితే కదా కోపం అంటే, లేక ఒకరిని ఏదైనా సరే మనం నాశనం చేస్తే కదా కోపం అంటే అని అనుకుంటూ ఉంటారు. కోపం అంటే అంత దూరం వెళ్ళక్కర్లా, ఎదురుగా ఉన్నటువంటి వాణ్ణి అనకూడనటువంటి మాట ఒక్కసారి మనం మన నోటితో అన్నా అది కోపాన్ని ప్రదర్శించినట్లే అవుతుంది. శాస్త్రం అదే మాట మాట్లాడుతోంది. ఈ అధ్యాయానికి పూర్వం మనం ఆరంభం చేసుకున్నప్పుడు కూడా ద్రౌపదీదేవి తన క్రోధాన్ని చెప్తోంది అని అనుకున్నాం. ఆవిడ కొట్టిందే తిట్టిందే ఉన్నటువంటి మాటలు ఉన్నట్టుగా మాట్లాడుతోంది చాలా ఆవేశంగా, దాన్నే మనం కోపం అని చెప్పుకున్నాం. అటువంటిది తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని, మిత్రుల్ని, ఇంటి పక్క వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని, ఆఫీసులో మనతో పాటు పనిచేసేటటువంటి వాళ్ళని, ఇటువంటి వారిని మనం అనకూడనటువంటి మాట ఒక్క
ఒక్కసారి నోట్లోంచి వచ్చేటప్పటికి అనేశాం అనుకోండి, ఆగ్రహం తోట ఒక మాట జారేశాం అనుకోండి, మాట వెనక్కి తీసుకోలేము. నేను అనలేను అని చెప్పలేము, అదేదో అనుకోకుండా జరిగింది అనలేము. యన్ మనసా ధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి అని చెప్తోంది శాస్త్రం. మనస్సులో ఏదైతే అనుకుంటాడో దాన్నే నోటితోటి చెప్తున్నాడు అని చెప్పింది వేదం. ఈనాటి ఆధునికమైనటువంటి విజ్ఞానవేత్తలందరూ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు, అదేదో అనుకోకుండా వచ్చింది అని అనడానికి కుదరదు. కావునే మనం ఆగ్రహాన్ని చూపించడము అని అంటే, కోపాన్ని ప్రదర్శించడము అని అంటే, ఒక్కసారి నోటితోంచి మాట జారాము అని అంటే, ఓ మిత్రుడు ఉంటే అతన్ని అనకూడని మాట అన్నాం అనుకోండి, ఓ సందర్భంలో అయిపోయింది ఆనాటితో ఆ సంబంధం తెగిపోతుంది. మళ్ళీ ఒకవేళ మనం వెళ్ళి ప్రార్థించినా పూర్వంలాగా మనతో ఉంటారా? ఉండరు. కావునే ఆ కోపం అనేటటువంటిది అంతగా పనికిరాదు. వాడు ధర్మం తప్పాడనుకోండి, ఆ సమయంలో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, లోకం కూడా వాడు మనతో విరోధం పెట్టుకున్నా లోకం అంతా ఏముంటుందంటే, వాడు తప్పు చేశాడండి, ఇతను వెళ్ళి న్యాయం చెప్పాడు, ధర్మంగా మాట్లాడాడు, ఈ మాటలు అతనికి రుచించలేదు, ఇతనిలో దోషమేం లేదు, అతను సరైనటువంటి వాడే, అటువంటి వాడు ఉండగా అతన్ని విడిచిపెట్టి ఇగో వీడు ఆయన మీద లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు, ఈయన మాట్లాడింది ఒకటి రెండు మాటలు కొంచెం పెద్దవైనా తప్పు లేదు, వాడు తప్పు చేశాడు కాబట్టి ఈయన దండించడానికి అన్నాడు, ఈయన ఏం దోషం లేదండి అంటుంది లోకం. అది ధర్మాన్ని మనం ఆశ్రయించుకుని ధర్మకార్యం విషయంలో ఆగ్రహం చూపిస్తే వచ్చేటటువంటి ప్రయోజనం. కానీ మామూలుగా మన సందర్భంగా మనం మాట్లాడుకుంటూ ఉన్న విషయాల్లోనే ఆవేశాన్ని ప్రదర్శించి క్రోధాన్ని ప్రదర్శిస్తే స్వజనులు వెళ్ళిపోతారు, మిత్రవర్గం దూరమైపోతుంది. ఇంకొక మాట పెద్ద మాట మాట్లాడారు, లోకం నుంచి కూడా నిన్ను వెలేసేస్తారు అని చెప్తూ ఉన్నారు. మనం లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం, కొంతమంది మనుష్యులని, వాడికి కనీసం పేపర్ వేసేటటువంటి వాడితో కూడా మంచితనం ఉండదు, పాలు పోసేవాడి సంగతి చెప్పనే అక్కర్లేదు, ఇంటికి వచ్చే పని మనుషులు విశ్వసించరు, ఇంటి పక్క వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, మాట్లాడరు, ఏకాకిగా బతుకుతూ ఉంటాడు. వాడు ఇంట్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ అనుకునే మాట, ఈ లోకం పిచ్చిది, ఎందుకు పనికిరాంది, అందరూ అజ్ఞానులే, అందరూ మూర్ఖులే, అందరూ ఎందుకు పనికిరానటువంటి వారే అనుకుంటూ ఉంటాడు. కానీ తనకి తెలియనటువంటి ధర్మం ఏమిటి అంటే, ఈ లోకం మొత్తం తనను వినేస్తే ఇంట్లో కూర్చుని పేపర్ చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ లోకాన్ని అంటూ ఉంటాడు. ఇటువంటి వారు వాళ్ళకి వాళ్ళు గొప్పగా ఊహించుకోవడం వల్ల బంధుత్వాన్ని, బాంధవ్యాల్ని, మిత్ర సంబంధాల్ని, లేక మంచితనాల్ని గుర్తెరగక నలుగురికి అటువంటివి బోధిస్తూ ఉంటారు. మనం వాటిని నమ్మవద్దు. ఎందుకు ఈ విషయం గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం అంటే, చాలా ఆయువు పొట్టు లాంటి సందర్భం ఇది ఈ గ్రంథానికి, ఈ సందర్భానికి కూడా. పైగా పైన ధర్మరాజు చెప్పేటటువంటి మాటలన్నిటికీ కూడా సారభూతమైనటువంటి మాట ఇప్పుడు సాక్షాత్తుగా బలిచక్రవర్తికి చెప్తూ ఉన్నారు ప్రహ్లాద స్వామి వారు. ఇవే మాట ప్రకరణం మారిన తర్వాత వేరే మాటలుగా ధర్మరాజు ద్రౌపదీదేవికి వినిపిస్తూ ఉంటాడు. ఆయన ఆరంభం చెయ్యడమే, ద్రౌపది ఇవన్నీ చెప్పి ఇంకా చాలా మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఆరంభం చేస్తూ ఇవే మాటలు వేరే విధంగా చెప్తారు. చాలా చమత్కారంగా ఉంటుంది, అక్కడ చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది మనకి. కానీ సారం మటుకు ఇదే. అందువల్ల ఇక్కడ చూడండి, స్వజనులు అంటే ఇప్పుడు ధర్మరాజు విషయంలో కూడా మనం ఈ శ్లోకాన్ని సమన్వయం చేసుకుంటే, ఆయన క్రోధం చూపిస్తే స్వజనులు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ, దృష్టద్యుమ్నాదులు, ఆ పక్కన ఉండేటటువంటి కొంతమంది మహాత్ములు, మహర్షులు, మిత్రగణము, తనకి సహాయం వచ్చేటటువంటి రాజులు, వీళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పైగా మిత్రగణంతో పాటుగా ఇంకా కొంతమంది ప్రధానమైనటువంటి వారు ఎవరు అని అంటే, భీష్మాచార్యులు మొదలైనటువంటి వారు కూడా అధర్మం చేశాడురా, కోపాన్ని ప్రదర్శించాడు, సర్వనాశనమైపోయి తీరవలసిందే ధర్మరాజు అని అంటారు తప్ప ధర్మరాజును హర్షించరు. పైగా లోకం
అంటే ధర్మరాజు పక్షాన నిలబడడానికి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞాభంగం చేస్తున్నాడు ధర్మరాజు. ఇది సరైనటువంటి పని కాదు. అత్యంత కోపానికి వెళ్ళాడు, మనం అతని వెనకాల ఉంటే నాశనం అయిపోతాం ఈ యుద్ధంలో అని చెప్పి వెనకాల నిలబడడానికి ఎవరు కూడా దగ్గరికి రారు. ఎంత చక్కగా ప్రకృతంలో మనం చెప్పుకునేటటువంటి భారత గ్రంథానికి సమన్వయమైనటువంటి శ్లోకం ఇది. ప్రస్తుత భారతానికి కూడా అంటే మన జీవితానికి కూడా ఇది చాలా అత్యద్భుతంగా సమన్వయమయ్యేటువంటి శ్లోకం. అంతటి స్పష్టమైనటువంటి శ్లోకాన్ని చాలా వివరంగా బలిచక్రవర్తికి తెలియజేశారు. అందువల్ల అత్యంత క్రోధము పనికిరాదు, అత్యంత సహనము పనికిరాదు అని చెప్పి ఆ పైన సహా అవమానాత్ అర్థహారిం ఉపారంభమనాదరం అని చెప్పి ఆ కోపం వల్ల ఏమేం కష్టాలు కొందించుకుంటాడు మనిషి అనేటటువంటి మాటల్ని వివరిస్తూ ఉన్నారు. వాటి గురించి రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా చక్కగా విందాం. కోపాన్ని మనం అత్యంత దుష్టగుణంగా భావించినప్పటికీ అరిషట్ వర్గాల్లో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి వాటిల్లో కోపం అనేటటువంటిది ఒకటి ఉంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మనం మన యొక్క ఆగ్రహాన్ని ఆవేశాన్ని కోపాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో నియంత్రించుకోలేం, మనం పట్టు తప్పిపోతాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలకి అందనటువంటి ఆగ్రహం ఒక్కసారి వచ్చేస్తూ ఉంటుంది. ఇది సర్వసాధారణం, ఎవరికైనా సరే వారి జీవితంలో వచ్చేటటువంటిదే. దాన్ని మనం అధిగమించాలి అని అంటే మనకు ఉండేటటువంటిది భక్తి, చక్కటి ధ్యానం, పరమాత్మ స్మరణ, చక్కటి కథాశ్రవణం, ఇటువంటి వాటి వల్ల మనలో ఉండేటటువంటి కోపాన్ని రజోగుణాన్ని మనం తగ్గించుకుంటూ ఉండవచ్చు. అటువంటి విధంగా మనం మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఆ విధంగా కోపాన్ని ప్రదర్శిస్తూ వచ్చినటువంటి సందర్భంలో ముందుగా భగవన్ నామ సంకీర్తనం చెయ్యాలి అనేటటువంటి ఒక నియమాన్ని పెట్టుకుని ఒక 11 సార్లు గోవింద గోవింద అన్న తర్వాత నేను అరుస్తాను ఇప్పుడు అని చెప్పి పెట్టుకున్నాం అనుకోండి, అటువంటి సందర్భంలో మనకి ముందు ఈ 11 సార్లు ఇలా గోవిందనామ సంకీర్తనం చేసేటప్పటికీ ఆ కోపం అనేటటువంటిది సుమారుగా 50% తగ్గిపోతుంది. తద్వారా వచ్చేటటువంటి హాని అరిష్టం మనం తప్పించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అటువంటి అభ్యాసం చేస్తూ ఉన్నాం. ఆ అభ్యాసంలో మనల్ని ముందుకి నడిపించమని పరమాత్మని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా వినిపించేటటువంటి శబ్ద ఘోషని మనందరం కూడా చక్కగా విని పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చూడండి, చక్కగా ఈరోజు ఆచారుల వారి చేత మనం చక్కటి విషయాన్ని మనం విన్నాం. ఎంత చమత్కారంగా ఉంటుందంటే సాక్షాత్తుగా ఆ ద్రౌపదీదేవి ధర్మరాజుకి బలి ప్రహ్లాద సంవాదము అనేటటువంటి ఘట్టంతో పరోక్షంగా తన పరుష వాక్యములను వినిపిస్తూ ఉంది. మీరు ఈ విధంగానే ఉన్నట్లయితే మనం ఈ విధంగానే ఉంటాము, మనం ఎప్పుడూ కూడా గెలవలేము, వారిని తత్క్షణమే సంహరిద్దాము అని చెప్పి ఉద్వేగపూరితమైనటువంటి మాటలను చెప్పడంలో అర్థం ఏమిటి అనంటే, అక్కడ చూడండి, ధర్మరాజు ఒక్కసారి గదాయుద్ధం మొదలుపెట్టినట్లయితే ఆయనను మించినటువంటి యుద్ధ విశారదుడు మరి ఒకరు ఉండరట. అదేవిధంగా భీమసేనుడు కూడా మల్లయుద్ధం కావచ్చు, గదాయుద్ధం కావచ్చు, ఈ రెండింటిలోనూ కూడా ఆరితేరినటువంటి వారు ఆయన. మరి అర్జున విషయంకి వస్తే ఆయన ధనుర్విద్యలో ఆయనను మించినటువంటి వారు లేరు. మరి నకుల సహదేవుల విషయంలోకి వస్తే వారు అశ్వనయనం ఏ విధంగా చేయాలి, కత్తితో ఏ విధంగా యుద్ధం చేయాలి అనేటటువంటి స్థితిని ప్రాప్తించినట్లయితే వారు మించినటువంటి వారు మరి ఒకరు లేరు. కానీ అంత మంచి యోధులు కూడా వారు అంత సహనంగా ఉన్నారు అనంటే కారణం ఏమిటి, వారికి ఏమీ తెలియదా అనంటే, ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం, స్వజనులను ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు అని. అయితే తత్సంబంధమైనటువంటి వాక్యం కూడా మహాభారతంలో వ్యాసమహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నారు, విగ్రహోహి మహాప్రాజ్ఞ స్వజనేన విగరహిత అధర్మం అధర్మ్యం అయశస్యంచ మహారాజన్ ప్రతిపద్యత. మీరు ఎప్పుడైతే కూడా స్వజనుల నుండి వారు నిందితుడవుతారో, గర్హింపబడతారో, వారిని ఎప్పుడూ కూడా నిందిస్తూ ఉంటారో, అది అధర్మము, అది ధర్మ మార్గం కాదు, అదేవిధంగా వీరికి యశస్సు కూడా కలగదు అని చక్కగా
ధర్మనీతి తెలిసినటువంటి వారు కాబట్టి ధర్మరాజు ఇంకాస్త చూద్దాంలే వారు మనవారే కదా బయటవారైనట్లయితే పరాయివారైనట్లయితే దుష్టులైనట్లయితే మనవారైనట్లయితే ఆయా సందర్భంలో ఆయా సందర్భాన్ని అనుసరించి వారు శిక్ష చేయాలి దండమనేటటువంటి విధించాలి కాబట్టి ఇక్కడ స్వజనులు కాబట్టి ఇంకాస్త సహనముతో ఓర్పుతో ఉండడం జరుగుతోంది అంతటి చక్కటి విశేషాలన్నింటిని కూడా మనం ఈ రోజు మహాభారత అరణ్య పర్వ గ్రంథము ద్వారా మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం ఇక 28వ అధ్యాయంలో 16వ శ్లోకం నుండి చక్కగా మనం పారాయణం చేసుకుందాం స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఏతే చాన్యే చ బహవః ఏతే చాన్యే చ బహవః నిత్యం దోషాః క్షమావతాం నిత్యం దోషాః క్షమావతా అథ వైరోచనే దోషాన అథ వైరోచనే దోషాన ఇమాన్ విద్య క్షమావతాం ఇమాన్ విద్య క్షమావతా అస్థానే యది వా స్థానే అస్థానే యది వా స్థానే తతం రజసావృతః రజసతం రజసావృతః క్రుద్ధో దండాన్ ప్రణయతి క్రుద్ధో దండాన్ ప్రణయతి వివిధాన్ స్వేన తేజసా వివిధాన్ స్వేన తేజసా మిత్రైః సహ విరోధం చ మిత్రైః సహ విరోధం చ ప్రాప్నుతే తేజసావృతః ప్రాప్నుతే తేజసావృతః ఆప్నోతి ద్వేష యతాంచైవ ఆప్నోతి ద్వేష్యతాంచైవ లోకాత్ స్వజనస్త జనతస్తథా లోకాత్ స్వజనతస్తథా ఓం నమో వెంకటేశాయ కైశిక ద్వాదశి అనేటటువంటి పవిత్రమైన పర్వదినంలో మనందరం కూడా ఉన్నాం దామోదర ప్రీతియ చెప్పేటటువంటి రోజుల్లో అత్యంత విశిష్టమైనటువంటి రోజు ఈరోజు ఇటువంటి రోజున భగవంతుడి యొక్క కథాశ్రవణం భగవద్గీత విలాస విశేషణం తెలుసుకోవడం భగవన్నామాన్ని జపించడం భగవత్ పూజ చేయడం ఇవన్నీ కూడా చాలా పుణ్యప్రదములు అని చెప్పి మన సనాతన సంప్రదాయం విశ్వసిస్తూ ఉన్నది ఎంతోమంది ఈ విధంగా ఆచరించి ఇహ పరలోకములలో సుఖాల్ని పొందినటువంటి వారు కూడా ఉన్నారు కావున మనం కూడా మన పూర్వీకులు నడిచినటువంటి మార్గంలో చక్కగా నడుస్తూ ఈనాడు గోవిందనామ సంకీర్తనాన్ని పరమ పవిత్రమైనటువంటి నామాన్ని అన్నమాచార్య కళాకారులతో కలిసి చక్కగా పఠిద్దాం స్మరిద్దాం వారి యొక్క గొంతుతో మన గొంతును కూడా కలిపి అత్యద్భుతంగా నామస్మరణ చేసుకుని శ్రీవారి ఆశీస్సులను పొందుదాం ఓం నమో వెంకటేశాయ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వజ్రమగుట ధర గోవింద వరహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధను ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బల రామానుజ గోవింద బౌద్ధ కల్కి ధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద హృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంతాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ వత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచ ధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కాసుల వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ భూమ రూప గోవింద శివ కేశవ మూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద
మీర జనాభా గోవింద అధి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ శ్రీ రవిచంద్ర గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరి సహకారంతో చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసుకున్నాం. క్షమాప్రార్థరాదులతోటి పారాయణాన్ని మనం పరిపూర్ణం చేసుకుని మంగళమూర్తి అయినటువంటి స్వామికి మంగళాశాసనాన్ని సమర్పించుకుని ఆయన అనుగ్రహంతో నిత్య మంగళమూర్తి అయిన ఆయన అనుగ్రహంతో మంగళాలు మన ఇంటిలో నివసించేటువంటి విధంగా నిత్యము జరిగే విధంగా మనం సకల విధమైనటువంటి మంగళాన్ని కూడా పొందుదాం. ఆయన అనుగ్రహంతో చిరజీవులమవుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగత్ భవేత్ తత్సర్వం క్షమ్య తాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా
श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम्। Oh।